2008లో అమెజాన్ $11 billion ప్రాఫిట్ సంపాదించిందని మీకు తెలుసా? విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 77,000 crore rupees. కానీ అందులో ఎంత ట్యాక్స్ కట్టిందో మీకు తెలుసా? మీకు తెలుసా వార్నర్ బుఫెట్ ఎందుకు తన సెక్రటరీ కంటే కూడా తక్కువ ట్యాక్స్ అనేది కడతాడు? అండ్ ఎలాన్ మస్క్ మార్క్ జుగర్బర్గ్ వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నా కూడా ఎందుకు ఇల్లుని ఇంకా వీళ్ళు లోన్లలో తీసుకుంటుంటారు? వాట్ ఎవర్ ఇల్లు వాళ్ళు తీసుకుంటున్నారో డోంట్ వరీ, ఈ వీడియోలో రిచ్ పీపుల్ ట్యాక్స్ ఎలా సేవ్ చేస్తారో చూద్దాం. ఏదైతే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ చేయలేరు. ఈ వీడియో అయ్యే లోపల మనం కూడా ట్యాక్స్ ఎలా సేవ్ చేయొచ్చో కంప్లీట్గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆబ్వియస్లీ అది కూడా లీగల్లీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. హలో అండి, నేను మీ వెనుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ధన్ యాప్. ధన్ యాప్ని ఎందుకు యూస్ చేయాలి, ఇది యూస్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్, 100% ఉన్నాయి. ఈ పర్టికులర్ కంపెనీ యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే పేటిఎం మనీ ఎక్స్ సిఇఓ ప్రవీణ్ జయదేవ్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పేటిఎం మనీ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా, మిగతా ఏ అప్లికేషన్స్ లేని ఫ్యూచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టెంట్ ట్రేడర్స్ అవ్వాలి అనుకుంటే దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి మార్కెట్లో లేదు. వై? ఇది ఫాస్టెస్ట్ ట్రేడింగ్ అప్లికేషన్. దీనికి ఫండింగ్ చేస్తున్న కంపెనీ వచ్చేటప్పటికీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఫ్లిప్కార్ట్కి, జొమాటోకి, క్రీడ్కి ఫండింగ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళే దీనికి కూడా ఫండింగ్ చేస్తున్నారు. సో మార్కెట్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా టాప్ ఫ్యూచర్స్తో రన్ అవుతున్న కంపెనీ ధన్ యాప్. ఫ్యూచర్స్ పరంగా దీనికి పొటెన్షియల్ ఉంది అండ్ ఇది ట్రస్టబుల్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఎటువంటి అప్లికేషన్స్లో లేని ఫ్యూచర్స్ ఇందులో ఉన్నాయి. అవి ఏంటంటే ట్రేడింగ్ వ్యూని డైరెక్ట్గా వాళ్ళు ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేశారు. ఇందులో 100కి కంటే ఎక్కువ ఇండికేటర్స్ అండ్ టూల్స్ని యూజ్ చేయొచ్చు. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీడే ఎస్ఐపి ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే ఎవ్రీడే ఏదో ఒక స్టాక్ పైన ఎస్ఐపి ఆప్షన్ పై కూడా ఎర్న్ చేయొచ్చు. బేసిక్గా వేరే దాంట్లో వీక్లీ ఆర్ మంత్లీ ఉంటుంది, కానీ ఇందులో ఎవ్రీడే ఎస్ఐపి ఉంటుంది. ఈక్విటీస్ పైన కావచ్చు, ఎఫ్టీ పైన కావచ్చు, ఎందులోనైనా మీరు పెట్టొచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాచ్ లిస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి వాచ్ లిస్ట్లో 100 స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా 10 వాచ్ లిస్టులు యాడ్ చేయొచ్చు. ఓవరాల్గా 1000 స్టాక్స్ యాడ్ చేసినట్లే. ఇవి కాకుండా ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారో, డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట, అది క్లిక్ చేసి వెంటనే ధన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఒక ఇన్వెస్టర్ అయినా కావచ్చు, ట్రేడర్ అయినా కావచ్చు, ఎవరికైనా సరే ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మీరు తెలుసుకొని మీ జర్నీ స్టార్ట్ అనేది చేయండి అన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్ కమింగ్ వచ్చే వీడియోస్లో కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో దీనిపైన చేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, రీసెంట్ వచ్చిన యాప్స్లో అన్ని యాప్స్లో కన్నా ఎక్కువ. ఓకే ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? డివైడ్ అండ్ రూల్ అంటారు. మీ కంపెనీ ఇయర్లీ 1 crore rupees జనరేట్ చేస్తుందని అనుకుందాం. అండ్ అందులో మీ ప్రాఫిట్ 20% అంటే 20 lakh rupees. ఇప్పుడు దానిపైన మీరు నార్మల్గా ట్యాక్స్ పే చేస్తే మీ ఫర్మ్ 5.5 lakh rupees ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కానీ మీరు ఈ ఇన్కమ్ అంతా డివైడ్ చేస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఒక బిజినెస్లోకి తీసుకురండి, ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా మీరు చూపించగలిగితే మీ 4 ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ రన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నట్లు. లైక్ మదర్ అకౌంట్ చూసుకుంటున్నట్టు చూపెట్టండి, సిస్టర్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చూపెట్టండి, ఓకే ఎక్సెట్రా. అండ్ వీళ్ళకి మీరు ప్రతి మంత్ 42,000 శాలరీ వరకు ఇస్తే మీ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యాన్యువల్ శాలరీ 5 lakh rupees అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి స్కిల్స్ లేవు, ఏం లేవు, ఇప్పుడు మాకు వాళ్ళ బిజినెస్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు, అకౌంట్స్ ఇదంతా వాళ్ళు పనిచేయమని చెప్తలే, వాళ్ళకలా మీరు పనిచేస్తున్నట్టు చూపించి శాలరీ ఇస్తున్నట్టు చూపెట్టండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? టాప్ మిలియనర్స్ అంతా ఇదే చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? మీ ప్రతి ఫ్యామిలీ మెంబర్ యొక్క యాన్యువల్ శాలరీ 5 lakh rupees అవుతుంది. సో మీతో పాటు మీ ఫ్యామిలీ అందరికీ కలిపి 20 lakh rupees శాలరీలా వస్తుంది. అండ్ మీ కంపెనీ యొక్క ఇన్కమ్ 0 rupees అవుతుంది. అండ్ మీ ఏ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ మీరు లోవర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు. దీంతోపాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏది మీ ఫ్యామిలీ మెంబర్స్కి 80C 80DD లాంటి డిడక్షన్ ఇస్తే మీ కంపెనీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ 20 lakh rupees పైన కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీలో చాలామంది అనుకుంటారు, సార్ మనం బిలియనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ ఓన్లీ 12 crores గురించి మాట్లాడుతున్నారు. డోంట్ వరీ, కొంచెం ఓపిక పట్టండి, ట్యాక్స్ నుండి సేవ్ అవ్వడానికి
దానికి రిచ్ పీపుల్ వాడే ఇంకొక ట్రిక్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఒక సాలరీడ్ పర్సన్ తన ఇన్కంపై ట్యాక్స్ కడతాడు అండ్ పాపం మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఖర్చు పెడతాడు, ఆర్ఎల్స్ ఎక్స్పెన్సెస్ అనేది అవన్నీ కూడా చూసుకుంటాడు అండ్ దాని తర్వాత ట్యాక్స్ పే చేస్తాడు. ఈ సీక్వెన్స్ వల్లనే రిచ్ పర్సన్ ఇంకా రిచ్ అవుతూనే ఉన్నారు. మీ బిజినెస్ ఇయర్లీ 1 crore rupees సంపాదిస్తుందని అనుకుందాం, దాంట్లో నుంచి మీ ప్రాఫిట్ 40%. ఇది ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రాఫిట్ పర్సంటేజ్ చూసి ఎమోషనల్ అవ్వకండి. దీని మీనింగ్ ఇయర్కి మీరు 40 lakh rupees ఎర్న్ చేస్తున్నట్లు. బిజినెస్ చేస్తున్నప్పుడు పక్క మీరు కూర్చుంటున్న రూమ్లో ఏసీ ఆన్ చేస్తారు. మీరు ఎవరితో పాటైనా బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు పక్క కార్లో పెట్రోల్ కొడతారు. ఇంట్లో ఏదైనా రూమ్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తే ఆ రూమ్ రెంట్ కూడా మీ బిజినెసే పే చేయాల్సి వస్తుంది. మీ బిజినెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎప్పుడన్నా విదేశాలకి వెళ్ళవలసి వస్తే అది కూడా మీ బిజినెసే పే చేస్తుంది. ఒకవేళ మీరు ఫ్లైట్లో టైట్గా కూర్చోవాలి అని అనుకోకపోతే ఆబ్వియస్లీ మీరు బిజినెస్ క్లాస్లోనే ట్రావెల్ చేస్తారు. ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్లా మీ బిజినెసే పే చేస్తుంది. బిజినెస్ మీటింగ్ కోసం మీరు ఏవైతే ఉంటాయి కదా, 5-star హోటల్లో మీరు బిజినెస్ మీటింగ్స్ చేస్తున్నట్టయితే అది కూడా మీ బిజినెసే పే చేస్తుంది. సో మీ ప్రాఫిట్ 40% నుండి 20% అవుతుంది, విచ్ ఇస్ అగైన్ 20 lakhs. సో ఫస్ట్ రూల్ మీకు గుర్తుండే ఉంటుంది, డివైడ్ అండ్ రూల్. దీని తర్వాత రిచ్ పీపుల్ ఈ 20 lakhs డివైడ్ అండ్ రూల్ యూజ్ చేసి ఎంతో ట్యాక్స్ ఫ్రీ అవుతారు మీరు. ఓకే, చూడండి ఇక్కడ పాయింట్ వెరీ సింపుల్. ద గోల్ ఈజ్ టు అలైన్ యువర్ పర్సనల్ గోల్స్ విత్ యువర్ బిజినెస్ గోల్స్. బిజినెస్ గేమ్లో చాలా మజా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా, మీ ఎవ్రీ ఎక్స్పెన్స్ని డిడక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మీ ఎక్స్పెన్సెస్, మ్యాక్సిమం ఎక్స్పెన్సెస్ బిజినెస్ ఎక్స్పెన్సెసే అవుతాయి కాబట్టి. అండ్ ఇది బిజినెస్లో చాలా నార్మల్. ఐ హోప్ యు గాట్ ద పాయింట్. ఇంకా అర్థం కాకపోతే సింపుల్గా చెప్తా, వాట్ ఎవర్ జనరల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారు కదా, ఓనర్స్, వాళ్ళ ఇన్కమ్లో నుంచి సాలరీ లాగా వాళ్ళు వేసుకుంటారు అండ్ వేసుకున్న తర్వాత అందులో నుంచి ఖర్చు పెడతారు. కానీ నేను మీకు ఏమంటున్నానంటే, మీరు సాలరీ లాగా ఏదైతే తీసుకుంటారో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టకండి, అందులో నుంచి మీరు ట్యాక్స్ అవన్నీ రిలేటెడ్ చూపెట్టకండి. సింపుల్గా బిజినెస్లో ఏదైతే ఇన్కమ్ ఉందో, ఏదైతే నడుస్తుందో, మీవేవైతే ప్రతి ఖర్చు ఉంటుందో, రెస్టారెంట్కి వెళ్తారు, ఇంకేవే కొంటారు, అవన్నీ కూడా బిజినెస్లో చూపెట్టండి. అక్కడ చూపిస్తే ట్యాక్స్ అనేది మీకు చాలా సేవ్ అవుతుంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇప్పుడు చాట్ బాక్స్లో వేసి టైప్ చేయండి. నెక్స్ట్ రూల్ ఏంటంటే, హైడ్ యువర్ వెల్త్ ఇన్ స్టాక్స్. చాలామందికి డౌట్ వస్తుంది, జెఫ్ బెజోస్ లాంటి బిలియనర్స్ ఎక్కువ శాలరీ తీసుకోరు, అయినా కూడా వాళ్ళు ఎలా రిచ్ అవుతున్నారు? సింపుల్, యాక్చువల్గా జరిగేది ఏంటంటే, గవర్నమెంట్ ఒక బిజినెస్ పైన ట్యాక్స్ ఎప్పుడు వేస్తుందంటే, ఎప్పుడైతే వాళ్ళు కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు, లైక్ ఒక కంపెనీ యొక్క షేర్స్ అమ్మినప్పుడు. దీని నుంచి బయటపడడానికి రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీ నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకోరు, అదే బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ వెల్త్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీనింగ్ వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ వాళ్ళు చాలా రిచ్ అవుతూ ఉంటారు. అసలు బయటకి తీయలేని డబ్బులతో ఏం ఉపయోగం ఉంటుందని మీలో చాలామంది అనుకోవచ్చు. కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు, సరే నేనైతే బయటకి తీయకుండా ఇలా కూడా ఖర్చు పెట్టుకోవచ్చు కదా, లైక్ కార్ కొంటాను, బంగ్లా కొంటాను, వెకేషన్స్కి వెళ్తాను అండ్ మంచి మంచి రెస్టారెంట్స్లో ఫుడ్ తింటాను. నో వరీస్, మీరు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒక రూల్, డివైడ్ అండ్ రూల్. అలా మీరు చేసుకుంటే ఆ ఖర్చులు ఎక్స్పెన్సెస్ లాగా చూపెట్టండి. బట్ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, కరెక్ట్? లేదు, ఒకవేళ మీకు మీ పేరు మీద ఒక మంచి ఇల్లు కొనాలని మీకు అనిపిస్తే, కొనాలని మీరు అనుకుంటే, మీ షేర్స్ని అమ్మి కొంచెం ట్యాక్స్ కట్టి ఒక ఇల్లు కొనండి. లైక్ జెఫ్ బెజోస్ కాలిఫోర్నియాలో కొత్త ఇల్లు కొన్నట్లు అండ్ దాని వర్త్ ఎంత తెలుసా, 150 crore rupees. అండ్ ఇదే రీజన్ వల్ల ఎలాన్ మస్క్ లాంటి బిలియనర్స్ 0 salary తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వెల్త్ని కంపెనీ షేర్స్లోనే పెడుతున్నారు. షేర్స్ అమ్మేనంత వరకు వాటికి ఏ ట్యాక్స్ పడదు కాబట్టి. రిచ్ పీపుల్ యూజ్ చేసే నెక్స్ట్ ట్రిక్, రెడ్యూసింగ్ యువర్ ట్యాక్స్ ఇన్ అదర్ లొకేషన్స్. ఈ లా ప్రకారం కంపెనీస్ తక్కువ ట్యాక్స్ కట్టడానికి ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్న చోటు సబ్సిడీ కంపెనీని ఓపెన్ చేస్తారు. యుఎస్లో 21% ట్యాక్స్ రేటు ఉన్నప్పుడు ఇర్లాండ్లో 12.5% ట్యాక్స్ రేట్ మాత్రమే ఉండేది. అందుకే యాపిల్ కంపెనీ తక్కువ ట్యాక్స్ పే చేయడానికి ఇర్లాండ్లో ఒక సబ్సిడీ కంపెనీని ఓపెన్ చేసింది. ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ కంపెనీస్లో సెల్ అయ్యే ఐఫోన్ రెవెన్యూ అంతా యాపిల్ యొక్క ఇర్లాండ్ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ యాపిల్ కంపెనీ ఇర్లాండ్ గవర్నమెంట్కి చాలా తక్కువ ట్యాక్స్ పే చేస్తుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా, యాపిల్ లాంటి కంపెనీస్ ఎలా ఇంకా నిలబడగలుగుతున్నాయి మార్కెట్లో అని. నెక్స్ట్ పాయింట్, రిచ్ పీపుల్స్కి ఇది చాలా ఫేవరెట్. అదేంటంటే డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. లెట్స్ సే 1 crore rupees
మీరు ఒక హోటల్ కొంటారు, అందులో 20 lakh rupees ల్యాండ్ కాస్ట్ అండ్ 80 lakh rupees బిల్డింగ్ కట్టడానికి. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇందులో ట్యాక్స్ రిబేట్ వస్తుందా మీరు ఆలోచించవచ్చు. మీరు గెస్ చేసినట్లే ఎస్ వస్తుంది, కానీ 1 crore rupees పైన కాదు, 80 lakh rupees పైన, విచ్ ఇస్ బిల్డింగ్ కాస్ట్ అండ్ అది 80 lakhs యొక్క ట్యాక్స్ రిబేట్ ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. ఎందుకంటే లా దృష్టిలో బిల్డింగ్ మెల్లమెల్లగా డిప్రిషియేట్ అవుతుంది. సో ప్రతి 10 ఇయర్స్కు 10% చొప్పున ప్రతి ఇయర్ మీరు మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుండి 8 lakh rupees తీసేయవచ్చు. ఇజంట్ ఇట్ మ్యాజిక్? మీరు 10 lakhs ప్రాఫిట్ సంపాదించాలి అనుకుంటే 10 lakhs మైనస్ 8 lakhs డిప్రిసియేషన్ అంటే మిగిలిన 2 lakhs పై మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ రాబోయే 10 సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుతుంది. బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్ పైన గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ రిబేట్ దొరుకుతున్నట్టు. సాఫ్ట్వేర్స్ కొన్నప్పుడు వాటిపైన కూడా ట్యాక్స్ రిబేట్ దొరుకుతుంది, దాన్నే అమోర్టైజేషన్ అంటారు. ఇది రిచ్ పీపుల్ యూజ్ చేసే ఇంకొక రూల్. రిచ్ పీపుల్ వాడే నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అదే యూజింగ్ లోన్ యాజ్ ఎ లావరేజ్. July 2012 మార్క్ జుగర్ బర్గ్ పోలో ఆల్టోలో 60 crores ఇల్లు కొన్నాడు, కానీ లోన్ మీద అప్పటికి మార్క్ జుగర్బర్గ్ వరల్డ్లో 40 richest people ఒకరు. సేమ్ ఇలానే ఎలాన్ మస్క్ కూడా అతని $61 million ఇల్లు కోసం లోన్ తీసుకున్నాడు. వీరిద్దరు కావాలనుకుంటే ఒకేసారి లోన్ పే చేయగలరు, కావాలనుకుంటే అట్లాంటి ఇల్లులు ఎన్నో కొనగలరు. అయినా కూడా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మరి ఇలా చేయలేదు? దీనికి 2 reasons ఉన్నాయి. Reason number 1, ఏ రిచ్ పర్సన్ తనంతట తానే తనుగా డబ్బు పెట్టడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడడు. ఎస్పెషల్లీ ఈ డబ్బులు బిజినెస్లో పెట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ చాలా తొందరగా గ్రో చేయొచ్చు అని వీళ్ళకి తెలుస్తున్నట్టు అనమాట. దీనికి 2nd reason వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్. బ్యాంక్ ఇలాంటి రిచెస్ పీపుల్కి మీకు నాకు ఇచ్చేదానికన్నా తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ అనేది ఇస్తుంది, ఎందుకంటే రీపేయింగ్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ. ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళు తమ బిజినెస్ అండ్ పర్సనల్ థింగ్స్ కోసం కాంపిటీటర్స్ బ్యాంక్ నుండి కాకుండా తమ బ్యాంకు నుంచే లోన్ తీసుకోవాలని ప్రతి బ్యాంకు కోరుకుంటుంది, ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే ఇది ఆల్మోస్ట్ ఫ్రీ మనీ. మనలో ఉన్న సాలరీడ్ పర్సన్స్ ఇందులో నుంచి ఎన్నో ట్యాక్స్ లాస్ యూజ్ చేయవచ్చు అని ఆలోచించవచ్చు. ట్యాక్స్ నుండి తప్పుకోవడానికి ఆన్సర్ ఏమైనా ఉందా? నో, దెర్ ఇస్ ఎ నో ఆన్సర్, బికాస్ ఆన్సర్ ఇస్ 0. ఎంప్లాయీస్కి ఎక్కువ ట్యాక్స్ రిబేట్స్ ఉండవు. ప్రతి యూట్యూబ్లో చెప్పే 80C 80DD లాంటి స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఈ ట్యాక్స్ రిబేట్స్ బిజినెసెస్ అండ్ యాక్టివ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే, ఎందుకంటే గవర్నమెంట్ బిజినెసెస్ నుండి జాబ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటుంది. ఒకసారి ఈ వీడియోలో చూసినవి రివైజ్ చేసుకుందాం, అంటే ఒకసారి మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేద్దాం ఏవైతే పాయింట్స్ నేను ఇప్పటి వరకు కవర్ చేశాను. వాటి వల్ల మోస్ట్ వెల్దీ పీపుల్ ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి ఏ స్టెప్స్ వాడారు, అదన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం లీగల్లీ. ఓకే, నా అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ మనం చూసింది ఏంటి? డివైడ్ అండ్ రూల్ అనేది మనం చూసాం. మీరు మీ బిజినెస్ని ఫ్యామిలీ బిజినెస్ చేస్తే మీరు ఆల్మోస్ట్ 0 tax పొందగలరు. వీళ్ళు మినిమం ట్యాక్స్ పే చేసేలాగా ఉంటుంది, వాళ్ళకి షేర్స్ ఇవ్వాలి. దీని తర్వాత మనం చూసాము ఎక్స్పెన్సెస్, విచ్ ఇస్ బిజినెస్ యొక్క ప్రతి ఖర్చు యాజ్ అన్ ఎక్స్పెన్స్గా డిడక్ట్ చేయవచ్చు అండ్ మిగిలిన అమౌంట్కి మాత్రమే మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అందుకే మీ బిజినెస్ గోల్స్ అండ్ పర్సనల్ గోల్స్ అలైన్ అయ్యే ఉంటే వెకేషన్ నుంచి హోటల్ ఎక్స్పెన్సెస్ వరకు ప్రతి బిల్ డిడక్ట్ చేయగలరు. నెక్స్ట్ మనం చూసాం దట్ రిచ్ పీపుల్ వల్ల వెల్త్ని స్టాక్లో దాచి పెడతారని. చాలా అవసరం వచ్చినప్పుడే వాళ్ళు బిజినెస్ నుంచి డబ్బులు బయటికి తీస్తారు, లేకపోతే వాళ్ళు బిజినెస్లోనే ఉంచుతారు అండ్ బిజినెస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త బిజినెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు సో దాట్ వాళ్ళ వెల్త్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసాము వేరే లొకేషన్స్లో మన ట్యాక్స్ని రెడ్యూస్ చేయవలసి అని. అంటే రిచ్ పీపుల్ వాళ్ళ పేరెంట్ కంపెనీ యొక్క సబ్సిడీ కంపెనీ తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉన్న లొకేషన్స్లో ఓపెన్ చేస్తారు సో దట్ వాళ్ళ చాలా తక్కువ ట్యాక్స్ రేట్ ఇవ్వగలిగేలా. లైక్ యాపిల్ సబ్సిడరీ కంపెనీ ఇర్లాండ్లో ఉంది, అక్కడ యాపిల్ కంపెనీ US కంటే చాలా తక్కువ ట్యాక్స్ రేటు కడుతుంది. నెక్స్ట్ మనం చూసాము డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. ఏదైనా అసెట్, ఒక బిల్డింగ్ అవ్వచ్చు ఆర్ ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అవ్వచ్చు, వీటి ఖర్చుల పైన కూడా రిచ్ పీపుల్ ట్యాక్స్ రిబేట్ చేసుకుంటారు డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ నుంచి. నెక్స్ట్ మనం చూసాము దట్ వాళ్ళ లోన్స్ని ఒక లావరేజ్గా యూజ్ చేస్తారు అని. క్రోర్స్ ఆఫ్ రూపీస్ నెట్వర్క్ ఉన్న తర్వాత కూడా ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుగర్బర్గ్ లాంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి లోన్ తీసుకుంటారు. వాళ్ళకి తక్కువ రేట్స్లో లోన్ దొరుకుతాయి అండ్ వాళ్ళ షేర్స్ని
అమ్మి డబ్బులు తీసుకోవాలని కోరుకోరు. ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ట్యాక్స్ అడ్వైజర్. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ టామ్ వెల్ రైట్ యొక్క బుక్ ట్యాక్స్ ఫ్రీ వెల్త్ నుంచి చెప్పాను. ఈ ఐడియాస్ అన్ని మైండ్లో ఉంచుకోండి. కానీ ఏదైనా ట్యాక్స్ యాక్షన్ తీసుకునే ముందు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ యొక్క అడ్వైస్ తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళతో కూడా దయచేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేయండి. ఓకే, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని నొక్కండి. ఓకే, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన మీకు కావాలో తప్పకుండా కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం. ఓకే, దాని యాప్ గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఉందో ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసి నేను మీ వెను కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.